అభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము యోహన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకుందాం మరియు పిలాతు యూదుల రాజైన నజరైడగు యేసు అను పై విలాస రాయించి శిలువు మీద పెట్టించను యేసు శిలువేయబడిన స్థలము పట్టణ మనకు సమీపమై ఉండెను అది ఎవ్రీ గ్రీకు రోమా భాషల్లో వ్రాయబడిన గనుక యూదులు అనేకులు దానిని చదివేరి వివరణలోనికి వెళదాం దేవుని బిడ్లారా సిలు వేయబడిన వ్యక్తి చేసిన నేరమేమిటో బహాటంగా అందరికీ తెలిసేటట్లు ఒక పత్రంపై రాసి దానిని అతన్ని తలకు పైగా సిలువు మీద పెట్టించే ఒక ఆచారము ఆ దినాల్లో ఈ రోమిలకు ఉంది కాబట్టి పిలాతు యూదుల రాజైన నజరేడగు యేసు అను పై విలాసాన్ని వ్రాయించి శిలువు మీద పెట్టించిన విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం అది ఎబ్రి గ్రీకు రోమాలో లాటిన్ భాషల్లో రాయబడిన విషయాన్ని గమనించవచ్చు దేవెన్ బిడ్లారా ఎవ్రీ గ్రీకు లాటిన్ ఈ మూడు భాషలు మూడు జాతులను మరియు వారి వారి భావాలైన ప్రత్యక్షత కళా సాహిత్య అభివృద్ధి యుద్ధము మరియు ధర్మశాస్త్రము అనువాటిని తెలియచేస్తున్నాయని గమనించవచ్చు ఎక్కడైతే మానవ జాతి యొక్క ఈ మూడు రకాల కోరికలు ఉనికిలో ఉంటాయో ఎక్కడైతే మానవ భాషలో ప్రాచుర్యం సాధ్యపడుతుందో ఎక్కడైతే పాపం చేయడానికి ఒక హృదయం ఉంటుందో మాట్లాడడానికి నాలుక ఉంటుందో చదవడానికి కన్ను ఉంటుందో అక్కడ శిలువ ఒక సందేశాన్ని కలిగి ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి యేసు ప్రభు శిలువబడిన స్థలము పట్నానికి సమీపమై ఉంది అనే విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం పట్న సరిహద్దులకు బయట ప్రభు అయిన యేసు సిలువ వేయబడ్డాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠము ఏమిటి అనగా యేసు ప్రభు మన జన్మ కర్మ పాపములు భవిష్యత్ పాపములు మొత్తము ఆయన మీద వేసుకొని ఆయన సెలువులో యజ్ఞమయ్యాడు వాస్తవానికి ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు పాపము లేనివాడని సాక్ష్యం పొంది మన పాపములు ఆయన మీద వేసుకోవడం వల్ల మన కొరకు ఆయన సిలువలో యజ్ఞం అవడం వల్ల మనము ఎస్సు ప్రభుని ఎప్పుడైతే హృదయపూర్వకంగా హృదయములో విశ్వసించి అంగీకరిస్తామో ఆ క్షణములోనే ఆయనలో ఉన్న జీవం మనకు వచ్చినప్పుడు ఆత్మలో నెమ్మది మనశ్శాంతి నిజమైన ఆత్మకు సంతోషము కలుగుతుంది అదే యేసయ్య శిలువులో ఉన్నటువంటి ఆ మరణ పునరుద్ధానములో ఉన్నటువంటి జీవము మనము అనుభవించాం ఇలాంటి అనుభూతి కలిగి మనము ప్రభుని సేవిస్తూ ఉంటే దేదీప్యమానమైన పరలోకములు యుగ యుగం గాలు ఏసుతో రాజ్యమెతాం అట్టి కృప ఇప్పుడే తండ్రి మీకు ప్రసాదించునుగాక గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్